పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సీతారామ కళ్యాణ మండపంలో మున్సిపాలిటీలో గణప గణప కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం రాజన్న దొర సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు మరియు సాలూరు టౌన్ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ, మా పెద్దలు చెప్పినట్టు ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చు, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈలోపు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఎన్నికలకు వెళ్తాం అని సంచల వ్యాఖ్యలు చేశారు. అనే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. వస్తామని మా పెద్దలు చెప్పడం రావచ్చు అనే ఇప్పటి నుంచే మేము రేపు వచ్చినా రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి అని ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఇటు ప్రజలకి మంచి జరగాలి, మరి 28 లక్షల రూపాయలు ఒకరికి వచ్చేవారు. నేను శుక్రవారం కూడా 18 వాటికి వెళ్ళేటప్పుడు ఆ ఇల్లు లేక ఒక ఇంట్లోనే మరి 4 ఉన్నారు. వారు లెక్క పెట్టుకుంటే 4లో 3కి ఇల్లు వచ్చారు.